ఎం న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి బడ్జెట్ స్కూల్స్ పై కక్ష సాధింపు లేకుండా తమకు ఉపాధి కల్పిస్తే మా పాఠశాలలో ప్రభుత్వానికి అప్పగించి తమ రికార్డులు అప్పగిస్తామని లేకపోతే మా పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు 25000 ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పిస్తే తాము ఉచితంగా బోధిస్తామని గండేపల్లి మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी प्रभुत्वं एंदरिको उपाधि कल्पिस्तू कॉर्पोरेट पाठशालनु दृष्टिलो पेट्टुकोनी वेलादि मंदिकि उपाधि कल्पिस्तुन्न बड्जेट पाठशालपै कक्ष साधिंपु धोरणितो अधिकारुलु व्यवहरिस्तुन्न तीरुपै गंडेपल्लि मंडल प्रैवेट स्कूल्स असोसियेषन् सभ्युलु आग्रहं व्यक्तं चेशारु ई रोजु मंडल विद्याशाख अधिकारी केहेच् नायक्कु विनति पत्रं अंदजेशारु अनंतरं वारु मात्लाडुतू మార్చి 19వ తేదీ నుండి కోవిడ్ 19 ప్రభావం వల్ల పాఠశాలలు మూసివేశామని గత ఏడాది 50% ఫీజులు కూడా వసూలు కాలేదని దీనివల్ల ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేక భవనాలకు అద్దెలు కట్టలేక వాహనాల యొక్క ఈఎంఐలు చెల్లించలేక కుటుంబ పోషణ గడవక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం తమ అనుమతి లేకుండానే చైల్డ్ ఇన్ఫోలో పిల్లల పేర్లను తొలగిస్తున్నారని దీనివల్ల విద్యార్థులు పాత బకాయిలు రాక మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని తెలిపారు తమకు 25000 రూపాయలు ఫీజు రీయింబర్స్‌మెంట్ గా చెల్లిస్తే ఉచితంగా పుస్తకాలతో పాటు అత్యధిక ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థులను తయారు చేస్తామని తెలిపారు లేనిపక్షంలో తమ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించడంతో పాటు తమకు తగిన ఉపాధి కల్పిస్తే పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తాము సిద్ధమేనని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చాగల్నాడు స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు విఎస్పి చౌదరి శ్రీ కిరణ్ శ్రీనివాస్ తక్షశిల రఘురామరెడ్డి సరస్వతి రాంబాబు విజ్ఞాన జ్యోతి మేడం వెంకన్న మాస్టర్ సత్యనారాయణ కేశవరావు తదితర పాఠశాల కరస్పాండెంట్లు పాల్గొన్నారు ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని గండేపల్లి మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలంతా కూడా ఎంఈఓ వారికి సవనీయంగా రిప్రజెంటేషన్ అవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే గత మార్చి 19వ తారీఖు నుంచి ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా కరోనా కారణంగా మూతపడిపోయాయి దీనికి తోడు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఫీజులు ఏమీ రాక టీచర్లకు జీతాలు ఇవ్వలేక బస్సులు వాయిదాలు కట్టలేక ఆర్థికంగా మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాం చాలామంది రాష్ట్రంలోనే కొన్ని పాఠశాలల కరస్పాండెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది ఇలాగే జరిగితే ప్రతి కరస్పాండెంట్ కూడా తీవ్రంగా మనోవేదనకు గురై మరణించే పరిస్థితి ఉందని ప్రభుత్వానికి సవనీయంగా మనవి చేసుకుంటున్నాం జగనన్న వస్తే अंदर की समस्या परकर जगन वर्वा प्रईवेट पाठशाल समस्या पट्टुक गा की वदले इष्टासार परपाल कोसागू मम्मी वीधि ने पड़े जगन को मैं एंतो आये आये वैंने प्रईवेट स्कूल आदारे चडजेट पाठशाल करेस्पाडेंट्स अंदर एूसा आईने जगन అక్కడ ఉన్న సలహాదారులు ఇచ్చే సలహాలు తీసుకొని మమ్మల్ని ఎవర్ని సంప్రదించకుండా కమిషనర్ ఇతర అధికారులందరూ కూడా కలిసి ప్రైవేట్ పాఠశాలల్ని అణచివేయాలనే ఒక ధోరణితో బడ్జెట్ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలల వలే చూస్తూ మమ్మల్ని పూర్తిగా అణచివేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాగే జరిగితే రోడ్లపైకి వస్తాం ఏం చేస్తారు ఇంతకన్నా మమ్మల్ని చంపేసేది ఏమీ లేదు మేము ఇప్పటికే సగం సచ్చున్నాం అన్ని ఒకవైపు టీచర్లు మా వద్ద పనిచేసే టీచర్లు ఇతర ఉద్యోగులు అందరూ కూడా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు వారందరికీ కూడా భరోసా కల్పించడం మేమే మూసేస్తాం స్వయంగా మేమే మూసేస్తాం పాఠశాలలు మీరేమీ అధికారులతో మమ్మల్ని ఏమీ మూయించవలసిన పని ఏమీ లేదు మీరు భరోసా కల్పించండి ఎలాగంటే మా టీచర్లకి ఉద్యోగాలు ఇప్పించండి మేము గత 5 ఏళ్లుగా ఇదే స్కూల్లో పని చేసుకుంటూ మేము 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం అయినప్పుడు కూడా మమ్మల్ని ఏ విధంగానూ కూడా సంప్రదించకుండా నియంత పాలనలాగా కొనసాగించడం చాలా సమంజసంగా లేదని జగనన్న వరకు ఈ విషయం వెళ్ళి జగనన్న గారు కంపల్సరీగా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అన్ని విధాలా కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ప్రస్తుతం డైస్లో మా పేర్లన్నీ కూడా తొలగించడం జరుగుతుంది మమ్మల్ని సంప్రదించకుండా ఇలా చేయడం వల్ల ఇప్పటికే ఈ గత ఏడాది ఫీజులన్నీ కూడా ఇవ్వకుండా ఉండిపోయి ఒకవైపు మరోవైపు మేము ఈ ఏడాది ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఇలాగే జరిగితే మేము వాహనాలు కట్టే ఫైనాన్స్ కట్టలేము అలాగే అద్దెలు బిల్డింగ్లు అద్దెలు చెల్లించలేము వీరందరూ కూడా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి సవనీయంగా మనవి చేసుకుంటూ మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని మరొకసారి తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించకుండా జగనన్న మంచి ఉద్దేశంతో ఉన్నాడు స్కూల్ డెవలప్ చేయండి మేము సహకరిస్తాం విద్యార్థుల్ని మేము కూడా అన్నీ మాకు జీతాలు తక్కువైనప్పుడు కూడా మేము అందరం కూడా చాలా కష్టపడి వాళ్ళని ఉన్నత శిఖరాలకు వెళ్ళేలా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం
ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడంతో మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తామని సవనీయంగా మనం చేసుకుంటూ మా సమస్యలు పరిష్కరించకపోతే త్వరలోనే రోడ్లు ఎక్కుతాం మా సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తాం నాయకులారా గుర్తుపెట్టుకోండి తస్మాత్ జాగ్రత్త మీ ప్రాబల్యం కోసం ఈవేళ ఎవరో కూడా సమస్యలను గాలికి వదిలేసి మీ ఇష్టానుసారం ప్రచారాలు చేసుకుంటూ మీ ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు ప్రతి నాయకుడికి చెప్పేది ఇదే అప్సావని అప్పుస్మావని ఇంకో ఏ యూనియన్ అవని అధికారులు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే మీకు చేమకుట్టినట్టు కూడా లేకుండా చేతులు కట్టుకుని మీ వ్యవహరిస్తున్నారు మీరు ఎంతవరకు సమంజసం నాయకత్వాలు అది అందరూ కూడా ఒక తాటి మీదకి రండి ప్రైవేట్ పాఠశాల దమ్ము ఏంటో సత్తా ఏంటో చూపిస్తాం జగనన్న మీ కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మీ ప్రభుత్వానికి మేము అండగా ఇప్పుడు ఉంటాం కానీ మా సమస్యల్ని గాలికి వదిలేసి మీ ఇష్టానుసారం బడ్జెట్ స్కూల్ని తొక్కివేస్తే అణిచి అణగారిపోయే విధంగా ఉండం మా వెనకాల కోట్ల ఓట్లు ఉన్నాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మేము మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాము మద్దతు ఇస్తున్నాము ప్రైవేట్ పాఠశాలలో దృష్టిలో మమ్మల్ని అందరినీ కూడా అన్ని విధాలకు కూడా ఆదుకోవాలని సవనీయంగా మనవి చేసుకుంటూ ఈ సమస్యను పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాను శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రైవేట్ స్కూల్ తరఫున వినిపించుకునేది ఏదంటే ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు బడ్జెట్ స్కూల్ అంటే కార్పొరేట్ స్కూల్తో మా బడ్జెట్ స్కూల్ని కలిపి చూసి ఈ బడ్జెట్ స్కూళ్ళు నిర్వీర్యమైపోయే విధంగా మీ ప్రభుత్వంలోని అధికారుల యొక్క చర్యలు ఉన్నాయి దాదాపు ఒక కుటుంబంలోని వ్యక్తులందరూ చదువుకున్న వ్యక్తులందరూ కలిపి ఈ బడ్జెట్ స్కూల్స్ అనేవి రన్ చేయడం జరుగుతుంది వీళ్ళందరి పోషణ కాకుండా పైగా బయట వ్యక్తుల్ని అంటే నిరుద్యోగుల్ని కూడా తీసుకుని దాదాపు ఒక్కొక్క స్కూల్ 20-30 మందికి ఉద్యోగాలు కల్పించి మేము బతుకుతూ వాళ్ళని బతికిస్తూ ఇన్ని రోజులు జీవనం సాగించాము ఈ కరోనా టైంలో అమ్మఒడి అనేది ప్రభుత్వ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి ఇచ్చారు అది చాలా హర్షణీయం కానీ ప్రభుత్వం ఇచ్చే అమ్మఒడి పథకం పొంగల్ టైంలో అంటే పండగ ముందు ఇచ్చినప్పుడు వీళ్ళు స్కూలు ఫీజులు కట్టక ఈ ఫీజులు వేరే కారణాలకు వాడుకుని పూర్తిగా స్కూల్ ఫీజులు 50% కంటే తక్కువ వసూలు కాబడినాయి కావున మేము ఫీజులు అద్దెలు కట్టలేక జీతాలు ఇవ్వలేక బస్సులకి ఈఎంఐలు కట్టలేక చాలా వరకు ఫీజులు వస్తాయిలే అనే ఆశతో ఈరోజు వరకు బతుకు చేయకూడా అంటూ కాలం గడిపాము కానీ ఈరోజు డైస్లో మాకు తెలియకుండా పాఠశాల యాజమాన్యాన్ని కానీ హెచ్ఎంలు కానీ ఏ విధంగా తెలియకుండా కాదు ఫీజు రోజులు కాక డైస్ల పేర్లని తొలగించి మా ఆర్థిక భారం మేము మోయలేక ఈరోజు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాం అయ్యా ఈరోజు ప్రభుత్వ స్కూల్లో ఒక విద్యార్థికి 70,000 నుంచి 80,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ దాని యొక్క ఉత్తీర్ణ స్థాతం ఎలా ఉందో మీకు తెలుసు ప్రజలకు తెలుసు అధికారులకు తెలుసు కానీ ఈరోజు కనీసం ఒక 25,000 రూపాయలు రీఎంబర్స్మెంట్గా ఇస్తే విద్యార్థులకి 15 పుస్తకాలతో సహా మేము విద్యను అందించి రెట్టింపు ఉత్సాహంతో మేము విద్యను అందించి మీకు రాష్ట్రానికి పేరెంట్స్కి అందరు విద్యార్థులకి మాకు పేరు వచ్చే విధంగా చేస్తాం అంతేగాని మమ్మల్ని మిగతా స్కూల్లాగా కార్పొరేట్ స్కూల్లాగా దోపిడీ స్కూల్లాగా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని చిన్నబుచ్చి మా బతుకుని చంద్రవందనం చేయకుండా చూస్తారని అధికారులకు మీరు హెచ్చరించు ఏదో విధంగా చెప్పి మాపై ఒత్తిడి లేకుండా చేస్తారని మీకు సవినయంగా కోరుకుంటున్నాను రాష్ట్ర యువ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా గండేపల్లి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా గత ఏడాది నుంచి కూడా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మా ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా రోడ్లు పడ్డాయి ఎందరో వేలాది మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఉన్నాం మేము అందరం కూడానే అటువంటిది ఈ కరోనా మహమ్మారి వలన మీరు చేసే ఈ నియంత్రణతో ఇదుల వలన మేము అందరూ కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చిందండి ప్రధానంగా
మాకు పిల్లలందరూ కూడా గత ఏడాది 2 మార్చి 19 నుంచి కూడా మేము ఫీజులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అదే విధంగా ఇప్పుడు కూడా మా పిల్లల పేర్లు దైసిలో ఉన్నటువంటి పిల్లల పేర్లు తొలగించడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇదే ధోరణితోటి ఉంటే మేము చాలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపరించినాయి. ప్రధానంగా మేము చెప్పేది ఏ యూనియన్కి కాకుండా ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా సమైక్యంగా చెప్పేది ఏంటంటే ఒకటే వినతి మీకు చెప్పేది, మేము అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటాం, అవసరమైతే మా పాఠశాలను మీకు విలీనం చేసేందుకు మేము సిద్ధం. ఏ విధంగా అంటే ప్రధానంగా మా స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులందరికీ కూడా మీరు ఉపాధి కల్పించండి, అదే విధంగా మాకు కూడా ఏదో విధంగా ఉపాధి కల్పించండి. ఆ విధంగా చేస్తే మేమే స్వయంగా రికార్డులన్నీ మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీ అధికారులకు అప్పచెప్పేస్తాం. ఆ వినతిని మీరు మన్నించి స్వీకరించండి. అదేవిధంగా లేదంటే మరొక వినతి ఏంటంటే మా పాఠశాలలన్నింటినీ కూడా మేమే రన్ చేసుకుంటాం, మీరు ప్రభుత్వ పరంగా ఇచ్చే సౌకర్యాలన్నింటినీ కూడా, ఉదాహరణకి మా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఒక 10,000 జీతం నెలకు ఇవ్వండి, అలాగే మధ్యాహ్న భోజన పథకం ఇవ్వండి, జగనన్న కానుక ఇవ్వండి, మా పిల్లలకి ఉచితంగా మేము బోధించడానికి మేము సిద్ధం. అదేవిధంగా ఈ పథకాలను అన్ని అమలు చేసి మాకు మద్దతు తెలుపుతారని, అదేవిధంగా మా మద్దతును కూడా మీకు ఇస్తామని విన్నవించుకుంటున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.